Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఉత్తరాంధ్రలో టీడీపీకి షాక్, ఆ ఇద్దరు వైసీపీలోకి జంప్. గత ఎన్నికలలో ఘోర పరాజయాన్ని చవిచూసిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడిప్పుడే పార్టీ బలోపేతానికి అడుగులు వేస్తోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో 2.5 ఏళ్ల వరకు ఎన్నికలు లేకపోయినా ముందస్తు ఎన్నికలు వస్తాయి అన్నట్లుగానే చంద్రబాబు పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న పలు నిర్ణయాలతో కొన్ని వర్గాలు వైసీపీకి దూరం అవుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితులను క్యాష్ చేసుకోవాలని టీడీపీ భావిస్తున్న తరుణంలో ఆ పార్టీకి ఉత్తరాంధ్రలో ఊహించని షాక్ తగిలింది. ఉత్తరాంధ్రలో టీడీపీలో కీలకంగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే శోభ హైమావతి, మాజీ ఎంపీ డివిజి శంకరరావులు టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరారు. వీరు ఇద్దరు వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే వీరిద్దరూ పార్టీని వేడడం వల్ల పెద్దగా నష్టం లేదని ఆ పార్టీ భావిస్తోంది. ఎందుకంటే శృంగవరపు కోట ఎమ్మెల్యేగా పనిచేసిన శోభ హైమావతి అనేక సంవత్సరాలుగా టీడీపీలో ఉన్నారు. 2014 ఎన్నికలలో టీడీపీ ఆమెకు టికెట్ ఇవ్వలేదు. కోళ్ల లలిత కుమారి 2014 ఎన్నికలలో టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికలలో ఆమె ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం లలిత కుమారి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. మరోపక్క శోభ హైమావతి కుమార్తె స్వాతిరాణి వైసీపీలో కీలకంగా పనిచేస్తున్నారు. దీంతో పార్టీలో ఆమెకు ప్రాధాన్యత తగ్గింది. ఈ తరుణంగా శోభ హైమావతి పార్టీని వీడారు. అదేవిధంగా 1999 ఎన్నికలలో పార్వతీపురం ఎంపీగా పనిచేసిన శంకరరావు 2004 ఎన్నికలలో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత నుండి టీడీపీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. ఇక ముందు కూడా ఆయనకు టికెట్ ఇస్తారన్న గ్యారంటీ లేదు. దీంతో శంకరరావు ఇటీవల వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం వైఎస్ జగన్ను కలిశారు. ప్రస్తుతం టీడీపీలో యాక్టివ్గా లేని ఈ ఇద్దరు పార్టీని వేడడం వల్ల పెద్దగా నష్టం లేదని టీడీపీ భావిస్తోందట.